బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హర్యానాలో ట్రిక్ విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా 10 ఏళ్లు అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అంటుంది. మరోవైపు 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే దాదాపుగా కాంగ్రెస్కే మొగ్గు చూపాయి. ప్రాంతీయ పార్టీలున్నా ఈసారి పోటీ మాత్రం జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ల మధ్య ప్రధానంగా సాగింది. మరి సర్వేలు చెప్పేదే జరుగుతుందా లేదా ఇంకేమైనా మ్యాజిక్ జరుగుతుందా అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాసేపట్లో వీరి భవితవ్యం ఏంటో తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు కాంగ్రెస్ గెలుస్తుందా లేదా మరోసారి బీజేపీకే పట్టం కడతారా అనే అంశం ఉత్కంఠంగా మారింది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. కాగా జమ్మూ కాశ్మీర్ ఫలితాలు ఎలా ఉంటాయని దేశం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, మరి కాసేపట్లో కూడా జమ్మూ కాశ్మీర్లో అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది, మరి ప్రారంభం కాబోతుంది, మరి దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, ఎలాంటి భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు? అఖిల, రెండు రాష్ట్రాలకు సంబంధించి, హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లు అంటే ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఉదయం 8 గంటలకు ముందు పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అవి జరిగిన 30 నిమిషాలకు, అర్ధ గంట తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను కౌంటింగ్ చేయబోతున్నారు. ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఎన్నికల సిబ్బంది మొత్తం సామాగ్రిని రెడీ చేసుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. ఇక ఇటు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే, జమ్మూ కాశ్మీర్ లో పటిష్టమైన భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 3 అంచెల భద్రతను కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనే ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో ఏవైతే ఉన్నాయో, స్ట్రాంగ్ రూమ్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, భద్రంగా ఉంచినట్లు కూడా తెలుస్తున్నాయి. ప్రతి కౌంటరింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఎంతమంది చెప్పినట్టు పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఈ ఓట్లను లెక్కిస్తారు. ప్రతి రౌండ్ కు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఈ ఏదైతే ఎన్నికల సంఘానికి సంబంధించిన అప్డేట్ ఏది ఉంటుందో వెబ్సైట్ లో మొత్తం పొందుపరుస్తాము, అప్డేట్ ఇస్తామంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇక హర్యానాకు సంబంధించి ముందు ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించిన 90 నియోజకవర్గాలకు సంబంధించి 22 జిల్లాల్లో 93 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాద్షాపూర్, గురుగ్రామ్, పటోడి అసెంబ్లీ నియోజకవర్గాలు 2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన 87 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1 కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 90 నియోజకవర్గాలకు 93 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 90 మంది కౌంటింగ్ పరిశీలకులు కూడా ఎన్నికల సంఘం అక్కడ నియమించింది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, హర్యానా వ్యాప్తంగా కూడా 12,000 పోలీస్ సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో భద్రతను కల్పిస్తూ ఉన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అన్ని కార్యకలాపాలు నిశ్చితంగా పరిశీలించేందుకు ఈవీఎంలను భద్రపరిచిన మొత్తం 90 స్ట్రాంగ్ రూమ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏ పార్టీకి ఆ పార్టీ, మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తామంటూ కూడా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక మధ్యాహ్నాన్ని కల్లా మొదటి 10 రౌండ్లు ముగిసే సమయానికి ఎవరికి మెజార్టీ వస్తుందనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. అఖిల,
అయితే శివం, మరి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది ఇంకా ఎంత సమయంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ అక్కడికి చేరుకున్నారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? 8 గంటలకు ఈ ఓటింగ్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట ప్రతి సందర్భంలో కూడా పోస్టల్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఇది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హాఫ్ అన్ అవర్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కంప్లీట్ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ కాబోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లు ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ ఓటర్లు ఎవరైతే ఈవీఎంలో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓట్లు వేశారో ఆ ఓట్లను లెక్కిస్తారు. మొదటగా 1/2 గంటలో ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఓట్ల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ కాబోతుంది. దాని తర్వాత ఎన్ని ఓట్లు పోలాయో, ఎవరికెన్ని ఓట్లు పోలాయో అనే దానిపై కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి సంబంధించిన వెబ్సైట్ లో పొందుపరుస్తామంటూ ఎన్నికల సంఘం అధికారులు తెలియజేస్తున్నారు. అయితే శివ, మరి కౌంటింగ్ లో మొదటి రౌండ్ ఫలితాలు అనేవి కూడా చాలా కీలకంగా మారుతాయి ప్రతి ఎలక్షన్ లో కూడా. మరి ప్రస్తుతం ఇక్కడైతే మొదటి రౌండ్ ఫలితాలు ఏ సమయం వరకు వెలువడే అవకాశం ఉందంటారు? మొదటి రౌండ్ ఫలితాలు 9 గంటల వరకు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు సంబంధించి మొదట విడుదల చేస్తారు. పోస్టల్ బ్యాలెట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఎవరు మెజారిటీ ఉందనేది మొదట వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత కౌంటింగ్ ఏదైతే ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లకు సంబంధించి 9:00-9:30 మొదటి రౌండ్ను ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కలిపిస్తుంది. అట్లా రైట్ శివాత్.